ఉచిత ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ టారిఫ్ ని ఫిక్స్ చేస్తూ జియో విడుదల చేసింది. ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా ఒకే రకమైన రవాణా ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ టారిఫ్ ను ఫిక్స్ చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఇసుక రవాణా వాహనాల యజమానులతో సమావేశం అనంతరం రవాణా ఛార్జీల టారిఫ్ ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. 10 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ కు కిలోమీటర్ కు టన్ కి 13.5 రూపాయలు వసూలు చేయాలని సూచించింది. అది 4.5 టన్నుల వరకు మినహాయింపిచ్చింది. ఇక 6 టైర్ల ట్రక్ కు కిలోమీటర్ కు టన్ కు 10.70 రూపాయలు 10 టన్నుల వరకు వసూలు చేయాలని సూచించింది. 10 లేదా 12 లేదా 14 టైర్ ట్రక్ కు కిలోమీటర్ కు టన్ కు 9.40 రూపాయలు 35 టన్నుల వరకు వసూలు చేయాలని చెప్పింది. అలాగే ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్నప్పుడే ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఆప్షన్ ఇస్తే లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా రీచ్ లు, స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు.